ససాంగాసనం, దీన్ని చైల్డ్ పోజ్ అంటారు. ఇందులో వేరియేషన్స్ కూడా ఇప్పుడు తెలియజేస్తాను, ఏ విధంగా చేయాలనే విషయాన్ని అయితే చెప్దాము. ఇలా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు పూర్తిగా ప్రక్కకి, రెండు చేతులు పూర్తిగా పైకి, అలా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి. ఇలా ఈ స్థితిలో ఒక 30 సెకండ్లు ఉండాలని ప్రయత్నించాలి. కావాలంటే మన యొక్క ఎడమ చేతి మీద కుడి చేతిని ఈ విధంగా తీసుకొని మన యొక్క నుదుటి భాగాన్ని ఈ విధంగా అయినా తీసుకొని చేయొచ్చు. ఈ యొక్క చేతుల స్థానంలో మీకు యోగా బ్రిక్ లాంటిది ఉంటే బ్రిక్ తీసుకోవచ్చు, లేదంటే పిల్లో కావాలంటే పిల్లో పెట్టుకుని ఈ విధంగా తీసుకోవచ్చు. ససాంగాసనంలో ఈ ససాంగాసనం థర్డ్ వేరియేషన్ వచ్చినప్పటికీ మరలా అప్పర్ పార్ట్ని అలా ముందుకు బెండ్ చేస్తూ మన యొక్క చేతులతో వెనుకున్న కాలు యొక్క యాంకిల్ జాయింట్స్ని అయితే పట్టుకొని తలని మోకాల మధ్యలో తీసుకోవాలి. ఈ స్థితిలో కూడా 30 సెకండ్లు ఉండడం ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి, చాలామందికి పొట్ట పెద్దగా ఉంటుంది, మరి వాళ్ళైతే ఇది చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఎలా చేయగలరు అనే విషయాన్ని అయితే ఇక్కడ చెప్పుకుందాము. మన యొక్క రెండు మోకాల్ని దూరంగా జరుపుకోవాలి, అంటే మోకాల్నే జరపాలి, వెనుకున్న మడమలు కలిసే ఉంటాయి. ఇలా జరుపుకొని ఈ యొక్క పొట్ట ఛాతీ భాగాన్ని మధ్యలో వచ్చే విధంగా ఈ విధంగా కూడా ససాంగాసనం తీసుకోవచ్చు. ఒక 30 సెకండ్లు ఉండాలని ప్రయత్నించాలి ఈ ఆసనంలో. ఈ ససాంగాసనం అనేది బీపీ సమస్య ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ సమస్య ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇన్సోమినియా సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసనం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.